పార్టీ ఫిరాయింపులు ఎప్పుడు మొదలయ్యాయి లేదా భారతంలో పార్టీ ఫిరాయింపులు ఉన్నాయా పార్టీ ఫిరాయింపులకు మొదలు భారతంలోంచేనా శ్రీరామజయం మహాభారతం ఇతిహాసాలలో ఒకటి లక్ష శ్లోకాలకు పైగా ఉన్న 18 పర్వాలతో కూడుకున్న అతి విస్తృతమైనటువంటి మహాకావ్యం ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం పనిరి అధ్యాత్మ విధులు వేదాంతం అనగా నీతి విచక్షణులు అంటూ నన్నయ్య గారు ఆది పర్వంలోనే మహాభారతానికి ఉండే అనేక పేర్లను ప్రస్తావన చేస్తారు. ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు ఆ శాస్త్ర ప్రమాణాలకు అనుకూలంగా మహాభారతంలోనే అన్నీ ఉన్నాయి అంటూ అన్వేషణ చేస్తూ ఉంటారు. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అన్న నానుడి మహాభారతంలోనే ఉంది. మహాభారతంలో ఉంటే లోకంలో ఉంటాయి, లోకంలో లేవు మహాభారతంలో ఉండవు అని చెప్పాలి. ఈనాటి కాలంలో పార్టీ ఫిరాయింపులు అన్న మాట బాగా వినిపిస్తోంది. ఈ జట్టు నుంటావా నాకన్నా ఆ జట్టు నుంటావా అనే సినిమా పాటలు వినిపిస్తాయి. ఎందుకు ఇలా? పార్టీ అంటే ఏమిటి? జట్టు. ఈ జట్టులో ఉన్న వ్యక్తి ఆ జట్టులోకి హఠాత్తుగా చేరితే ఈ జట్టు నాయకుడిని మోసం చేసినట్లే ఫిరాయింపు అంటూ ఉంటాం. చట్టబద్ధమేనా శాస్త్రబద్ధం కూడానా? రెండు వేరే. చట్టం వేరే, శాస్త్రం వేరే, న్యాయము వేరే. మహాభారతంలో ఒక మంచి ఉదాహరణ ఉంది. ధృతరాష్ట్రులకు 100 మంది కుమారులు కాకుండా యుయుత్సువు అనే ఇంకో కుమారుడు ఉన్నాడు. మహాభారత సంగ్రామంలో ఇరుపక్షాల సైనులు బారులు తీర్చి నిలుచున్న వేళ ఒకవైపున 11 అక్షోహిణ సైన్యం భీష్ముడి నిర్వహణలో, మరొక వైపున 7 అక్షోహిణుల సైన్యం ధృష్టద్యుమ్నుడి నిర్వహణలో బారులు తీర్చి ఉండగా సైనికుల అట్టహాసాలు నినాదాలు భూనభోంతరాళాలు ప్రతిధ్వనిస్తూ ఉండగా ధర్మరాజు తన రథంలో నిలబడ్డాడు. ధరించినటువంటి కవచమును తొలగించాడు, కిరీటమును కూడా తొలగించి వేదిక పైన ఉంచి రథము దిగి పాదరక్షలు విడిచి పాదచారి అయి కౌరవుల సైన్యం వైపు నడవసాగాడు. కౌరవ సైన్యంలో ఉండేవారు ధర్మరాజు పిరికితనంతో నడిచి వస్తున్నాడు, పరాజయాన్ని యుద్ధం ప్రారంభం కాకంటే ముందు అంగీకరించాడా ఏమి అనుకుంటున్నారు. పాండవుల పక్షంలో ఉన్నటువంటి సైనికులు తర్జన భర్జనలు పడుతున్నారు. ధర్మరాజు అంత విచక్షణారహితంగా రాజపౌరుషానికి రాజధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు కాడే, ఇందులో ఏదో ఉంది అనే ఆలోచనలు చేస్తున్నారు. వినయంతో వచ్చిన ఆ ధర్మరాజు భీష్ములకు ముందుగా నమస్కరించాడు. భీష్ముడు విజయీభవ అంటూ ఆశీర్వచనం చేసి, నాకు నమస్కారం చేయకుండా యుద్ధం ప్రారంభిస్తే పరాజయం కలుగుగాక అని అనుకునేవాడినే అన్నాడు. అలా ధర్మరాజు ముందుగా పెద్దలకు వినయాంజనులతో నమస్కరించి వారి ఆశీర్వచనములు పొందాడు. దానితో ధర్మరాజు సగం యుద్ధంలో గెలిచినట్టే. ఆ పిదప ఊర్ధ్వబాహు 2 చేతులు ఆ పైకెత్తి, ఇది అధర్మ యుద్ధంగా మారబోతున్నది, అటువైపు 11 అక్షోహిణుల సైన్యం, ఇటువైపు 7 అక్షోహిణులే, ఇది న్యాయమైనటువంటి బరిబలాలు లేక బలాబలాలు సరిగా ఉన్న యుద్ధం కాదు, కనుక అటువైపు ఉన్నవారు ఎవరైనా ఇటువైపు రాదలుచుకుంటే నిరభ్యంతరంగా రావచ్చు అన్నాడు. అంటే బాహ్యంగా అందరితో తెలిసి పార్టీ ఫిరాయింపుల్లాగానే అటువైపు ఉన్నవాళ్ళు ఎవరైనా ఇటువైపు రావచ్చా అంటూ అడగగా యుయుత్సు అనే అతడు తన సైన్యంతో అటువైపు నుంచి ఇటువైపు వచ్చి చేరాడు. మహాభారతంలో అన్నింటికీ ఉదాహరణలు ఉంటాయి. ధర్మమే జయిస్తుంది. యథో కృష్ణ స్తతో జయం, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. మనం కూడా మన జీవితంలో ఏ విషయంలోనైనా ఏ యుద్ధంలోనైనా విజయం పొందాలి అంటే, తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అంటే మన అరచేతిలో సదా భగవద్గీత ఉండాలి. మనం ప్రతినిత్యం కూడా ఒక్కటి అయినా భగవద్గీతలో ఉండే శ్లోకాన్ని మననం చెయ్యాలి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ అంటూ ప్రారంభమయ్యేటటువంటి 7 శ్లోకాల భగవద్గీతలో ప్రతిరోజు ఒక్క శ్లోకాన్నైనా మనం అధ్యయనం చెయ్యాలి.
కృష్ణుడు మన వెంట ఉంటాడు. ధర్మరాజు అశ్వత్థామహత అన్న ధర్మమే అవుతుంది. అటువైపు వారు ఎవరైనా ఇటుపు వస్తారన్నా కూడా ధర్మమే అవుతుంది. ఎందుకని? కృష్ణుని అనుగ్రహం ఉంది కాబట్టి. కృష్ణానుగ్రహంతో ఏదైనా సాధించవచ్చు. భారతాన్ని అధ్యయనం చేద్దాం, అందరి క్షేమాన్ని కోరదాం, ఆనందంగా ఉందాం, మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.